హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రశాంత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్లైకన్ కూడా తప్పకుండా అటువైట్ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టైం అప్డేట్స్ వస్తున్నా ఉంటే దానివల్ల మీరు నా ఏ వీడియో తీసుకోరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటే ఒకసారి బెల్ లైకన్ అటువంటి అవుతుందో లేదో చూసుకోండి చాలా మందికి నోటిఫికేషన్ రావట్లేదంట మీ బిల్లైకన్ అటువేట్ లేకపోయినా సరే నోటిఫికేషన్స్ రావు సో అది ఒకసారి చూసుకోండి ఈరోజు ప్రజెంట్ మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే వై మై డాగ్ ఈజ్ నాట్ కమింగ్ ఆన్ హీట్ మన డాగ్ హీట్ కిందకు రావట్లేదు బ్రీడింగ్ చేయించుకోవడానికి ఇబ్బంది అవుతుంది అదనమాట ఈరోజు టాపిక్ చాలా వీడియోస్ దీని గురించి చెప్పానండి కాకపోతే దీనికంటూ ఒక ముఖ్యంగా ఒక వీడియో చేయాలని చెప్పి వీడియో చేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయమాకండి ఆ పోయిన ప్రీవియస్ వీడియోలో అక్కడక్కడ మాట్లాడుకున్న పాయింట్స్ కన్నా ఈ వీడియోలో కొంచెం పర్ఫెక్ట్గా మాట్లాడుకుందాము ఎందుకంటే డాగ్ హీట్కి రావట్లేదు అంటే చిన్న విషయం కాదండి ప్రతి ఒక్కళ్ళు ఒక బిజినెస్ చేద్దాము ఒక సైడ్ బిజినెస్కి ఒక రూపాయి సంపాదించుకున్నామని చాలామంది ఎంతో ఇంట్రెస్ట్ డాగ్స్ కొనుక్కొని లేదా డాగ్స్ అడల్ట్ డాగ్స్ ఎంతో కొంతమంది అప్పులు చేసి కూడా కొనుక్కుంటుంటారు చాలామంది హీట్కి వచ్చింది ఒక వన్ మంత్లో హీట్కి వచ్చింది ఒక టూ మంత్స్లో హీట్కి వచ్చింది అని చెప్పి చాలామంది అమ్మేస్తూ ఉంటారు ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్కి హీట్ రాని డాగ్స్ కూడా అలాంటి కొనుక్కుని మనం మోసపోతూ ఉంటాం సో వాళ్ళ దగ్గర హీట్ రాంది మన దగ్గరికి హీట్ రావాలంటే ఏం చేయాలి చెప్తామేనండి సో ఫ్రెండ్స్ పర్టికులర్గా మన డాగు ఒక హీట్ మీద రావాలి ఇప్పటివరకు హీట్ రాలేదు మన చిన్నప్పటి నుంచి డాగ్ కొన్నాం దాదాపు ఇప్పటికే డాగ్ ఏజ్ వచ్చేస్తే లెవెన్ మంత్స్ అవుతుంది వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అవుతుంది అయినా హీట్కి రావట్లేదు కొంతమంది డాక్టర్స్ కానీ కొంతమంది బ్రీడర్స్ కానీ ఏం సజెస్ట్ చేస్తారంటే ట్యాబ్లెట్స్ వాడమని చెప్తారు ఈ మెడిసిన్స్ వాడండి చాలా బెటరు ఈ మెడిసిన్స్ వాడండి రిజల్ట్ వచ్చిద్ది ఈ మెడిసిన్స్ వాడండి డాగ్ హెల్త్ బాగుండిద్ది హెల్త్ బాగుంటే హీట్ కూడా తొందరగా వచ్చిద్ది అని చాలామంది చెప్తుంటారు సో అఫ్కోర్స్ హెల్త్ బాగుంటే హీట్ కూడా తొందరగా వచ్చిద్ది కానీ అదే మెడిసిన్స్ వల్ల మీ డాగ్కి ఎఫెక్ట్ అయ్యింది సరే మీ డాగ్కి ఎఫెక్ట్ అవ్వలేదు డాగ్కి పుట్టే పప్పీస్కి ఎఫెక్ట్ అయ్యింది సో పప్పీస్కి ఎఫెక్ట్ అవ్వలేదు ఫ్యూచర్లో తీసుకున్న కస్టమర్కి ఎఫెక్ట్ అయ్యింది మీ డాగ్కి ఎలా అయితే హీట్ రాలేదో ఫ్యూచర్లో మీ ఆపోజిట్ పర్సన్ అంటే మీ దగ్గర కొన్నవాడుకు కూడా వాడి దగ్గర పప్పీస్ హీట్ రాకపోతే పప్పీస్ లేదా సన్నగా ఉండి చిన్నప్పుడు బాగానే ఉండి ఏ పప్పీ సరే ఫ్లఫీగా బాగుంటుంది ఇప్పుడు షుడ్స్ సరే చిన్నప్పుడు క్యూట్గా ఉండిద్ది ఉన్న కొద్దీ దాని తత్వాన్ని బయటపడుతుంది లాస్ యాప్స్ అయితే షుడ్జు అయితే దాని తత్వాన్ని బయటపడుతుంది అనమాట అలా అనమాట మన డాగ్ హెవీగా ఉండిద్ది కానీ పప్పీస్ మాత్రం ఫ్యూచర్లో సన్నగానీ అనుకో వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటి వాళ్ళకి రేజ్ అయ్యే డౌట్స్ ఏంటి మదర్ ఫాదర్ రెండు హెవీగా ఉన్నాయి పప్పీస్ ఎందుకు సన్నగా ఉన్నాయి అసలు పప్పీస్ దానివేనని ప్రతి ఒక్కరి డౌట్ ఉండిద్ది సో మీకంటూ ఒక గుర్తింపు రావాలంటే మీరు అన్ని చేయి మాకండి అవసరం అమ్మేసుకోండి దాన్ని ఎందుకంటే మీరు మహాయత ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు పెట్టి కొనుక్కున్నారు మహాయిత ఇంకా హీట్ ఉన్నప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు ఎవరో ఇంట్లో పెంచుకునే వాళ్ళకో లేదా ఎవరైనా జస్ట్ సరదా పెంచుకునే వాళ్ళకో వాళ్ళకి అమ్మేసేయండి ఇప్పుడు ఎవరైనా బ్రీడింగ్ చేసుకోండి అయితే నువ్వు సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ కమినా సరే ఒక అర్థం ఒకవేళ మీ అదృష్టం సాత్ ఎవరైనా పింట్లో పెంచుకున్న వాళ్ళు కూడా సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ కొనుక్కుంటే ఓకే అమ్మేసేయండి కానీ మీ దగ్గరికి హీట్ రాకపోతే వేరే వాళ్ళ దగ్గరికి హీట్ అని చెప్పి వాళ్ళకి అమ్మే మాకండి ఎందుకంటే మీ దగ్గర హీట్ రాకపోతే హీట్ రాదు అంతే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని విషయాలు చెప్తూ ఉంటారనమాట లైక్ రీజన్స్ ఏంటంటే డాగ్ హీట్ రాదు మన ఆపోజిట్ వాళ్ళు అడిగాం మనం ఎవరి దగ్గరైతే డాగ్ కొన్నామో వాళ్ళని అడిగాం ఏంటండి డాగ్ హీట్కి రాలేదని చాలామంది అడుగుతూ ఉంటాం వాళ్ళు ఏమంటారు మా దగ్గర హీట్కి వచ్చిందండి మా దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చింది కదా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం ఆ డాగు అందుకే హీట్కి రావట్లేదు కొంచెం టైం పడితే అంటారు సో కోర్స్ ఇది మాత్రం నిజమండి ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిన తర్వాత కొంచెం అలవాటు అవ్వడం కొంచెం టైం తీసుకుంటాం అలవాటు అయిన తర్వాత క్యాజువల్ అంటే ఎలా డైలీ ఎలా ఉంటామో అలాగా ఉంటాం అలా అనమాట డాగ్స్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రాగానే ఇంకో వన్ మంత్లో హీట్కి రాబోతుంది అనుకుంటే ఆ టూ మంత్స్ వరకు హీట్కి రాదు ఎందుకంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడం కొంచెం టైం కావాలి ఇది నా ఇల్లు అదని కనిపించ ఒక టైం కావాలి అదనమాట సో కొంతమంది డాగ్ బ్రీడర్స్ ఏం చేస్తారంటే డాగ్ హీట్కి రాపేసరికి ఇలా కొంతమంది యూట్యూబ్ చెప్తూ ఉంటారు కదా ఈ టానిక్స్ ఉంటాయి ఈ మెడిసిన్స్ ఉంటాయి డాగ్ హీట్ అవటాకని ఇలాంటివన్నీ చూసి లేదా పెద్ద పెద్ద బ్రీడర్స్ దగ్గర సజెషన్ తీసుకుని వీళ్ళు మెడిసిన్లు ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ వెంటబడిన హీట్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు వెంటబడిన క్రాస్ని చేపించి చేసి ఒక ఫార్టీ పప్పీస్ దాకా ఫిఫ్టీ పప్పీస్ దాకా తీసుకుని ఆ డబ్బులతో వీళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు లేదా వీళ్ళు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయినప్పుడు అప్పుడు అమ్మేస్తూ ఉంటారు సో అలా యూజ్ చేసి అలా ఫైవ్ టైమ్స్ లేదా వెంటబడిన క్రాస్ని చేప చేసిన ఫీమేల్ని యూజ్ చేసి వీళ్ళు అమ్మేసిన తర్వాత ఎవరైతే ఆ ఫీమేల్ని కొనుక్కుంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వీళ్ళు స్ట్రాయిడ్స్ వాడి ఇంజెక్షన్స్ వాడి దానికి హీట్ తెప్పించారు సో ఆ డాగ్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయద్దు దాని పర్ఫెక్ట్గా కండిషన్ మెయింటైన్ చేయబో డాగ్ చనిపోతుంది ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోయింది డాగ్ సీన్ అయిపోయిందిరా దీని అమ్మైపోతే మన దగ్గర చనిపోయిద్ది లేదా మన దగ్గర వీక్ అయిపోయింది ఒక టూ త్రీ పప్పీస్ మాత్రమే పెట్టిద్ది అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు వాళ్ళకి బతటాకి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది సో ఇది మన దగ్గర అమ్మేసరికి మనం ఎక్కడ కూడా నష్టపోయే అవకాశం ఉంది సో అందుకే నేను చెప్పేది ఏంటంటే బ్రీడర్స్ దగ్గర కానీ లేదా ఎవరైనా రీసెలర్స్ దగ్గర కానీ డాగ్స్ తీసుకోమాకండి మీరు ఒకవేళ బిజినెస్ చేద్దామనుకుంటే ఒక ఎవరైతే హోమ్ బ్రీడింగ్ చేసుకుంటారో హోమ్లో వన్ టైం టూ టైమ్స్ కాస్ట్ చేయించుకొని బ్రీడింగ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర తీసుకోండి మీకు చాలా బెటర్ మీ బ్రీడర్స్ దగ్గర రీసైలర్స్ దగ్గర తీసుకుంటే ఏమవుతుందంటే చాలా దెబ్బడిపోతారు ఒకసారి మీరు వీళ్ళని కాంటాక్ట్ అయ్యకంటే మీ చుట్టుపక్కల ఎవరైనా హోమ్ బ్రీడర్స్ ఉన్నారా లేదా ఎవరైనా ఎవరైనా అమ్మేసే వాళ్ళు ఉన్నారా అని చూసుకుని వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మీ డాగ్ కండిషన్ బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పెంచుకున్నారు కాబట్టి వాళ్ళు మంచి డైట్ మెయింటైన్ చేస్తారు హోమ్ డైట్ కొంచెం కండిషన్ బాగుంటుంది మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది సో అదనమాట ఏదైనా సరే మీరు ఒకటి వందసార్లు చెక్ చేసుకుని తీసుకోవాలి ఫీమేల్ని అసలు హీట్కి ముందు లేదా డాగ్ హీట్ ఉన్నప్పుడు తీసుకోండి మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే బిజినెస్లో సో ఇంకో పాయింట్ ఏంటంటే మన డాగ్ హీట్కి రావాలంటే అలా ఇప్పుడు చెప్పాం కదా ఫస్ట్ టైం హీట్ రాదు సెకండ్ టైం హీట్ వచ్చిందని చెప్తారు సో మన సైడ్ నుంచి మనం చేయాల్సింది ఏదో చెప్తామని మన నియర్ బై దగ్గర అంటే ఎవరైనా బ్రీడర్స్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని లేదా వాళ్ళకి ఇంత మనీ ఇస్తామని చెప్పి మన హీట్ కాని ఫీమేల్ని వాళ్ళ దగ్గర హీట్కి వచ్చిన ఫీమేల్స్ ఉంటాయి దాని దగ్గర వదిలేస్తే దేనికైతే హీట్ ఉందో ఏ ఫీమేల్కి అయితే హీట్ ఉందో ఆ స్మెల్ వల్ల మన ఫీమేల్ ఆ హీట్కి లేదా ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి మన ఫీమేల్ కూడా తొందరగా హీట్కి వచ్చే అవకాశం ఉంది సో అలా కూడా మనం మన సైడ్ నుంచి ఎంతో గుందో ట్రై చేయొచ్చు సో దానివల్ల హీటు నార్మల్గా వస్తే ఓకే ఇంకా లేదంటారా మీరు ఆల్మోస్ట్ దాన్ని అమ్మేసేయండి ఇంకా అదనమాట ఒకవేళ డాగ్కి రొటీన్గా హీట్ వస్తే అది కంపల్సరీ హీట్కి వచ్చేసిద్ది ఆ హీట్ స్మెల్ చూసిన సరే హీట్కి వచ్చేసిద్ది ఒకవేళ డాగ్ హీట్ రాయిందా ఆ హీట్కి రాలేదనుకోండి ఇంకా మీరు దాని దగ్గర తీసుకెళ్ళినా సరే వేస్ట్ అదనమాట సో ఫైనల్లీ ఇంక నేను చెప్దాం అనుకునే ఏమీ లేదు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో కనుక మీ రిలేటివ్స్లో కనుక ఎవరైనా ఈ డాగ్ బ్రీడింగ్లో వద్దాం అనుకుంటే వాళ్ళకు కూడా నా వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి స్కీమ్ మీద ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో